అందులో మరి ముఖ్యంగా మన మంగళగిరిలో రెండు పాజిటివ్ కేసులు రావడం అనేది చాలా ఆందోళన కలిగించే విషయంగా అందరం కూడా భావిస్తూ ఉన్నాం. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వాలన్నీ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి అధికారులందరూ కూడా ప్రజల కోసం, ప్రజల ఆరోగ్య రక్షణ కోసం రేయింబగళ్ళు కూడా కష్టపడుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసింది. మరి అందులో భాగంగా మంగళగిరిని రెడ్ జోన్ కింద ప్రకటించడం అనేది జరిగింది మన జిల్లాలో మిగతా కొన్ని ప్రాంతాలతో పాటు. దానికి సంబంధించి అది కూడా మరి ముఖ్యంగా టిప్పర్ల బజార్లో రెండు కేసులు కూడా ఒకే కుటుంబం నుంచి రావడంతో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా ప్రజలకి ప్రజల మూమెంట్తో పాటు ఉదయం నుంచి రిలాక్సేషన్ పీరియడ్ కానివ్వండి, ప్రజల అవసరాలు కూడా. మరి రెండు పాజిటివ్ కేసులు వచ్చిన సందర్భంలో ఈ రోజున కంప్లీట్ రెడ్ జోన్గా దీన్ని మంగళగిరిని ప్రకటించిన రోజున దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనల్ని అమలు చేయాలి అని అంటే ప్రజలకు కూడా ఇబ్బందులు కలగకుండా ఉండాలి. నిత్యావసర సరుకుల దగ్గర నుంచి అన్నీ కూడా, ఎందుకంటే ఇంట్లోంచి బయటకు రావడానికి అవకాశం లేదు కాబట్టి రెడ్ జోన్గా ప్రకటించినప్పుడు వాళ్ళ అవసరాలు కూడా చూసేటట్లుగా ఇవాళ మున్సిపల్ అధికారులతోటి, రెవెన్యూ అధికారులతోటి, పోలీసు అధికారులతోటి అందరితో కూడా కలిసి కూర్చొని ఏ విధంగా చేయాలనేది ఇప్పుడే మాట్లాడుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా మంగళగిరి ప్రజలను కోరుకునేది ఒకటే, ఈ వ్యాధి ఎంత తీవ్రమైందో మనందరికీ తెలిసిందే. అదేవిధంగా ఈ వ్యాధికి మందు లేనటువంటి ఈ వ్యాధికి చికిత్స ఒకటే ఒకటి, స్వీయ నియంత్రణ అనేది తప్పనిసరిగా మనందరం కూడా పాటించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం అదుపులో ఉంచుకొని ఇంట్లోంచి బయటికి రాకుండా ఉండటమే ప్రధాన ధ్యేయంగా మనందరం కూడా భావించి దయచేసి ఎవరు కూడా ఇళ్లలోంచి బయటికి రావద్దని చెప్పేసి నేను కోరుకుంటూ, ఈ రోజున మన కోసం, మన ఆరోగ్య సంరక్షణ కోసం అటు విద్యుత్ శక్తి అధికారులు కానివ్వండి, రెవెన్యూ అధికారులు కానివ్వండి, పోలీసు అధికారులు, వైద్య సిబ్బంది, మున్సిపల్ అధికారులు, మీడియా సోదరులు అందరూ కూడా ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎంతగా తమ డ్యూటీని నిర్వహిస్తున్నారో మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. కాబట్టి మంగళగిరి ప్రజలని కోరుకునేది ఎట్టి పరిస్థితుల్లో అధికారులు చెప్పినటువంటి చూపిస్తున్నటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించాల్సిందిగా నేను కోరుకుంటూ, దానికి తగినటువంటి ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా చూసే విధంగా అధికారులు కూడా చర్య తీసుకోవాల్సిందిగా నేను ఇప్పుడే కోరుకోవడం జరిగింది. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.